हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सुनीता टॉक्स एला उन्नारु अंदरु बागुन्नारा अंडि सो नेनु चाला बागुन्नानु सो मी अंदरु एला उन्नारु अनेदि एप्पटिलागे कामेंट सेक्शन लो शेर चेसुकुंटू उंडंडि सो अंटे लास्ट टाइम ओकटि अडिगानु कदा अंटे कोंतमंदि मीरु फास्ट गा मात्लाडेस्तुन्नारु अनि चेप्पेसि अंटुन्नारनि बट दांट्लो अयिते कोंतमंदि रियाक्ट अय्यारु अंटे कोंचेम फास्ट गाने मात्लाडेस्तुन्नारु अन्नारु अंड वीडियो एंडिंग लो कोंचेम फास्ट वेल्लिपोतुन्नारु अन्नारु सो इला కొంతమంది అయితే కామెంట్స్ చేశారు బట్ ఓకే అండి అండ్ మీ కోసం అయితే కొంచెం నిదానంగా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను సో అది విషయం అయితే అండ్ ఈ రోజు వీడియో గురించి ఫస్ట్ మనం మాట్లాడేసుకుందాము సో అంటే చాలా మందికి కామన్ గా కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఏవేవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కానీ చాలా వరకు నేనైతే క్లియర్ చేసుకుంటానే వచ్చాను అంటే మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే నేను క్లారిటీ ఇస్తూనే వచ్చాను మన ఛానల్ ద్వారా బట్ ఇంకొక డౌట్ కూడా ఈ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో అదేంటి అంటే అమ్మాయిలు సో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారా అవునండి ఇది అమ్మాయిలకు సంబంధించిన వీడియోనే అయితే ఇది అబ్బాయిలు చూడొద్దని కాదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది కాబట్టి సో అందరూ చూడండి వీడియోని అండ్ ఓపెన్ గానే చూడండి సో బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు చాలా సన్నగా నాజుగ్గా ఉంటారు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అయిపోయిన తర్వాత ఎందుకు అమ్మాయిలు లావైపోతూ ఉంటారు సో ఇది చాలా మందికి తెలియని ఒక క్వశ్చన్ అన్నమాట సో మరి దాని గురించి ఈ రోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో అంటే పెళ్లికి ముందు ఎందుకు అలా ఉంటారు పెళ్లి అయిన తర్వాత ఎందుకు అంత లావైపోతూ ఉంటారు అమ్మాయిలు అనే దాని గురించి శ్రీ కాళికాదుర్గా జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది భర్త పరస్త్రీ వ్యామోహం నుంచి విడిపించడానికి భార్య పరపురుష సహవాసం విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్త కొడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నమ్మకమే జీవితం మొబైల్ నంబర్ 888-444-6584 సో పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయిలు ఎందుకు లావ్ అవుతారు అబ్బాయి లావ్ అవ్వరా అని మీకు ఒక డౌట్ కూడా రావచ్చు దీంట్లో సో కానీ అబ్బాయిలు కూడా లావ్ అవుతారండి కొంతమంది పెళ్ళైపోయిన తర్వాత కానీ వాళ్ళు ఏంటంటే జెంట్స్ అంటే అప్పటికప్పుడు ఏదో కొంచెం లావ్ వచ్చినట్టుగా కనిపిస్తారు కానీ బట్ కొన్ని డేస్ అనేది జరిగిన తర్వాత వాళ్ళు యాస్టీస్ గా వాళ్ళ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కే వచ్చేస్తారన్నమాట నార్మల్ గా వచ్చేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు మాత్రం అలా రారు పెళ్ళైన తర్వాత లావ్ వచ్చారు అంటే కొంచెం వాళ్ళు ఆ బరువు అనేది తగ్గించుకోవడం చాలా కష్టమే అవుతుంది కానీ వాళ్ళు ఎందుకు అంత బరువు పెరిగిపోతారు అంటే ఫస్ట్ రీజన్ ఫుడ్ అన్నమాట సో ఎందుకు పెళ్ళకు ముందు వీళ్ళు ఏంటంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఫాలో అవుతూ ఉంటారు అంటే కొంచెం గ్లామర్ గా ఉండాలని కానీ నాజుగ్గా కనపడాలని కానీ వాళ్ళు డైట్ మెయింటైన్ పర్ఫెక్ట్ గా చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ఇది తినాలి ఇది తినకూడదు సో ఇది ఆయిల్ ఫుడ్ ఇది జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉంటారు ఎందుకు పెళ్లి కాలేదా అంటే అమ్మాయి ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనే చూస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఒక మంచి మెయింటైన్ చేస్తుంటారు ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి కానీ ఎప్పుడైతే వీళ్ళకి మ్యారేజ్ అయిపోతుందో సో ఆ తర్వాత కొంచెం వీళ్ళ ఇంట్రెస్ట్ తగ్గించేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ ఏముందిలే పెళ్ళి అయిపోయింది కదా సో ఇంకా ఏముందిలే అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అంటే ఫుడ్ పరంగా తీసుకున్నట్టయితే నచ్చిన ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటారు ఆయిల్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అంటే నోటికి వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది అన్నీ తినేస్తూ ఉంటారనమాట సో మరి ఫుడ్ ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా లావ్ అవుతారు కదా మరి అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే స్ట్రెస్ అన్నమాట సో స్ట్రెస్ ఎందుకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ బిఫోర్ మ్యారేజ్ గురించి ఫస్ట్ మాట్లాడతాను సో పెళ్ళికి ముందు అమ్మాయిలు ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే ఏ పని చెయ్యరు నాకు తెలిసి అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళటం కావచ్చు లేదా జాబ్ చేయటం కావచ్చు అండ్ ఎట్లా ఉంటుంది అంటే ఏదంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం ఎలా ఆర్డర్స్ చేస్తూ ఉంటాము ఇంట్లో కూడా సేమ్ అలాగే ఆర్డర్స్ చేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళ మదర్ మీద అట్లాగా అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి సో అని చెప్పేసి ఆర్డర్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యరు నాకు తెలిసి బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు కానీ ఇట్లా ఏంటంటే వాళ్ళకి నచ్చిన లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నవాళ్ళు సడన్గా ఏమవుతుంది అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉండే విధానం మారిపోతుంది తర్వాత వాళ్ళు ఉండే వాతావరణం మారిపోతుంది తర్వాత వాళ్ళ ఫుడ్ అంతా మారిపోతుంది అంటే కొన్ని కొన్ని చేంజెస్ డెఫినెట్లీ వస్తాయి అంటే పుట్టింట్లో ఉండేదానికి అత్తవారింట్లో ఉండేదానికైతే కంపల్సరీ కొన్ని చేంజెస్ ఉంటూ ఉంటాయి ఆ తర్వాత ఏమవుతుందంటే పెళ్ళి అయిపోయి తర్వాత లేదంటే పిల్లలు పుట్టేసి కొంచెం స్ట్రెస్ తీసుకుంటూ అంటే అప్పుడు ఏంటంటే మనకి ఎవరు చేసి పెట్టరు సో ఇంట్లో అప్పుడంటే అమ్మ ఉంది మనకు అన్నీ చేసి పెడుతూ ఉంటుంది సో నచ్చినట్టు జరుగుతుంది కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరు వచ్చి చేయరు కదా మనమే అన్ని పనులు చేసుకోవాలి అన్నీ సముదాయించుకోవాలి సో అంటే ఏమంటారు అంటే చెప్పాలి అంటే ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు
ఈ పనుల వల్ల ఏమవుతుంది అంటే బాగా ఒత్తిడికి గురవుతారన్నమాట. అంటే ఇంట్లో అన్నీ వాళ్ళే చేసుకోవటం, అంటే టైం టు టైం తినకపోవటం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం కానీ బాధ్యతలు పెరిగిపోవటం కానీ ఇలాంటి అన్నిటి వాటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. సో అంటే ఇందాక ఒక పాయింట్ చెప్పాను, బాగా ఫుడ్ తీసుకోవటం వల్ల వెయిట్ పెరుగుతారు అని, అది నిజమే అండి. దాంతోపాటుగా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా లేదంటే టైం టు టైం ఫుడ్ తీసుకోకపోయినా కూడా ఒక్కోసారి కొంతమంది బాడీ సిచ్యువేషన్ను బట్టి ఏమవుతుంది అంటే ఓవర్గా వెయిట్ అనేది సడన్గా పెరిగిపోతూ ఉంటారనమాట. సో ఇది ఒక రీజన్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజెస్ కూడా గర్ల్స్ పెళ్ళికి ముందు చాలా బాగా చేస్తారండి, ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఫుడ్ తినకపోయినా ఎటువంటి అంటే బిజీ బిజీ పనులు ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ స్కిన్ మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటారు. అంటే చాలా స్లిమ్గా కనిపించాలి, నేను అందంగా కనిపించాలి అని చెప్పేసి వాళ్ళు టైం టు టైం అనమాట మార్నింగ్ టైంలో ఎక్సర్సైజెస్ ఇలాంటివి, వాకింగ్ కానీ సంథింగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి పెళ్ళి అనేది అయిపోతుందో కొంచెం వీళ్ళు ఏంటంటే కొంచెం కేర్లెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు వర్క్ బిజీ వల్ల కావచ్చు, లేదంటే ఇప్పుడు స్లిమ్ అయ్యి ఏముంది నాకు పెళ్ళి అయిపోయింది కదా అనే ఉద్దేశంతో కూడా కావచ్చు. సో ఇలా ఏంటంటే వాళ్ళు వర్కౌట్స్ చేయరు, ఎక్సర్సైజెస్ చేయరు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అమ్మాయిల బాడీలో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏమవుతుంది అంటే ఆ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళు లావ్ అయిపోతూ ఉంటారు. అలాగే కొంతమందికి ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది, అంటే వీళ్ళు లావ్ అయిపోవటానికి ఇంకో రీజన్ కూడా ఉంటుంది అని. సో అది ఏంటి అంటే, అంటే బిఫోర్ మ్యారేజ్ ఓకే, పెళ్ళి అనేది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే భర్తతో ఇంటర్ కోర్స్తో ఉంటారు కదా. సో వాళ్ళు ఇలా కలవటం వలన అమ్మాయిలు ఏంటంటే వెయిట్ పెరిగిపోతూ ఉంటారు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కొంతమంది. కానీ అది నిజం కాదండి, అది అపోహ మాత్రమే అనమాట. సో అంటే ఇంటర్ కోర్స్ చేసుకుంటే అమ్మాయిలు బాగా విపరీతమైన బరువు పెరిగిపోతూ ఉంటారు అనేది జస్ట్ అపోహ మాత్రమే అనమాట. సో అంటే వీళ్ళు ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడాను కలుస్తుంటారో, సో ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో దాని వలన అలా జరుగుతూ ఉంటుంది, కొన్ని కొన్ని నడుము భాగంలో కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్లో కానీ, ఇట్లా కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. సో అంతేకాని మీరు కలవటం వల్ల అలా జరుగుతుందని మాత్రం అనుకోమాకండి, అది ట్రాష్ అనమాట, అది ఫేక్. అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కొన్ని రీజన్స్ చెప్పాలంటే నాకు తెలిసిన రీజన్స్ అయితే షేర్ చేసేసుకున్నాను అమ్మాయిలు లావ్ అయిపోవటానికి పెళ్ళి అయిపోయిన తర్వాత. సో ఇంక ఇంతే అనమాట, వీడియో ఇంతటితో ఏం చేసేద్దాం ఇంకా. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంకేమైనా పర్సనల్గా అడగాలి అనుకున్నా కూడా, అంటే కొంతమంది ఓపెన్గా చెప్పుకోలేరు కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను మెయిల్లో కాంటాక్ట్ అవ్వండి. సో మెయిల్లో కాకపోయినా నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయినా సరే నన్ను ఫాలో అవ్వండి. సో అక్కడ మీరు ఏదైనా డౌట్స్ అడిగినా కూడా మ్యాక్సిమం నేను క్లారిఫై చేస్తాను. బట్ ఒక పాయింట్ ఏంటి అంటే మీ ప్రాబ్లం ఏంటి అనేది మాత్రమే నాకు మెయిల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి. బట్ అంతకు మించి సంథింగ్ ఏమీ చెప్పొద్దు. అంటే కొంతమంది హాయ్ ఎలా ఉన్నారు, తిన్నారు ఇలాంటి సంథింగ్ క్వశ్చన్స్ వేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి నేను అసలు రియాక్ట్ అవ్వనండి. సో మీరు ఏమైనా అనుకోండి, బట్ ఓన్లీ మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో ఖచ్చితంగా నేను నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను. సో ఇంకా ఇంతే, ఇంకొక మంచి వీడియోతో సో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బై, కీప్ స్మైలింగ్.